హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయ పులిహోర గురించి ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. సమ్మర్ వచ్చేసిందంటే చాలు మనకి మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి, మామిడికాయలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. మామిడికాయ పప్పు చేసుకుంటాము, అలాగే మామిడికాయ తురుము పచ్చడి చేసుకుంటాము, మామిడికాయ ముక్కలు పచ్చడి చేసుకుంటాము, అట్లాగే మామిడికాయ తురుముతోటి మనము పులిహోర చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టం కూడా పడాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ పులిహోరలాగానే ఇది కూడా చాలా పుల్లగా వెరైటీగా టేస్టీగా చాలా బాగుంటుంది. కాబట్టి ఇది ఎలా చేయాలనేది మనము తెలుసుకుందాము. దానికంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అంది వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. మామిడికాయ పులిహోర చేయాలంటే ముందు మనకి కావాల్సింది మామిడికాయ అండి. ఒక పచ్చి మామిడికాయ పుల్లగా ఉన్నదాన్ని ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ముందు మనము అన్నము పలుకుగా కొంచెము ఉడకబెట్టుకొని, అంటే అత్తసరి అన్నము అంటాం కదా, గంజి మార్చకుండా ఉడకబెట్టుకొని అన్నం తీసి ఒక గిన్నెలో చల్లార పెట్టుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అలాగే ఒక చిన్న స్పూన్ తోటి ఇంగువ, అలాగే కొంచెం నూనె, మనము పచ్చి నూనె కొంచెం వేసామనుకోండి మనకి విడివిడిగా వస్తుంది అన్నమాట. అతుక్కోకుండా అన్నం అనేది విడివిడిగా పలుకు పలుకులుగా మంచిగా ఉంటుంది. కాబట్టి పచ్చి నూనె అనేది కొంచెం పోసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను పసుపు కొంచెం వేస్తున్నాను ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు అన్నంకి పడుతుందని. కొంచెం పోపులో కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలిపేసి ఉంచుకున్న తర్వాత వేడిగా ఉంది కాబట్టి మనం పైపైన ఇట్లా కలిపి ఉంచుకోవచ్చు. ఇలా కలిపేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇంకా కొంచెము పసుపు యాడ్ చేయాలంటే చెప్పాను కదండి, పోపులో మనము వేసుకోవచ్చు. ఇక మనం మామిడికాయ తీసుకున్నామని చెప్పాను కదా, నేనైతే పీల్ తీసి పెట్టాను కాబట్టి ఇక మనము తురుము వేసుకుంటే దీన్ని, ఆ తురుముని మనము నేనంటే ఒక కాయకి కొంచెం తక్కువ ఉంచేసి వేశానండి. నేను పప్పు కూడా చేశాను, మామిడికాయ పప్పు కాబట్టి ఈ తురుము వేస్తేనే మాకు సరిపోయింది. ఎందుకంటే పులుపుగా ఉంటే కనుక కాయ మనకి కొంచెం తురుము వేసినా సరిపోతుంది. నేను గ్లాస్నర బియ్యం అన్నానికి ఒక కాయ అనేది తీసుకున్నాను. ఇక స్టవ్ మీద ఇనుప బండి పెట్టుకొని పోపు కోసము నూనె వేసుకోవాలి. శనగ నూనె అయినా పర్వాలేదు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదండి, రిఫైన్ ఆయిల్. పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనము. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి మాత్రం మనము కొంచెం మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి, లేకపోతే చిటపటలాడి పైకి ఇట్లా లేస్తాయి కాబట్టి మొహానికి మీద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఘాటు పెట్టుకొని అలా వేసేసుకొని పల్లీలు, అలాగే కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకొని కొంచెం పోపు గింజలు అవి వేగిన తర్వాత దించేసుకొని మనము ఒక పులిహోరలో కలిపేసుకోవడమే. కొంచెం ఎర్రగా వేగిన దాకా మనము వేయించుకోవాలండి పోపు గింజలు, మంచి సువాసన వస్తుంది. ఇంగువ కొంచెం ఎక్కువ పడితే మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇంగువ మాత్రం మనం కొంచెం వేసుకోవాలి, పోపులో కూడా వేసుకోవాలి. చూస్తారు కదా, ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనము కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనము పోపులోనే ఈ పోపును మనము కలిపేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఈ ఎండాకాలంలో మనము మామిడి పళ్ళు, మామిడికాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి ఏ సీజన్ ఫ్రూట్స్ మనము ఆ సీజన్లో తీసుకుంటూ ఉండాలి, కాయలైనా పండ్లైనా ఏవైనా. కాబట్టి మనము ఇట్లా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనము పోపు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకుంటే వేడివేడి పులిహోర రెడీ, పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా మనము రెడీ చేసి పెట్టవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.